ఒకప్పుడు వ్యాపారానికి అనుబంధ రంగాలుగా ఉన్న పరిశ్రమలే నేడు రైతుకు ప్రధాన ఆర్థిక వనరుగా మారాయి. ప్రకృతిలో వస్తున్న మార్పులతో వ్యాపారం గాలిలో దీపంలా మారింది. దీంతో అనుబంధ పరిశ్రమలే రైతును అన్ని విధాలా ఆదుకుంటున్నాయి. వీటిలో పాడి పరిశ్రమతో పాటు గొర్రెల పెంపకం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సన్న చిన్నకారు రైతులు కుల వృత్తిదారులే కాకుండా నిరుద్యోగ యువత సైతం వీటి పెంపకం చేపట్టొచ్చు. అయితే జాతుల ఎంపికలో సరైన అవగాహన లేక ముందడుగు వేయలేకపోతున్నారు. ఎలాంటి జాతుల్ని ఎంపిక చేసుకుంటే లాభసాటిగా ఉంటుందో తెలియజేస్తున్నారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లీలాకృష్ణ. గొర్రెల పెంపకం ఒకప్పుడు సంప్రదాయ వృత్తిగా ఉండేది. మారుతున్న పరిస్థితుల కారణంగా పచ్చిక బయళ్లు తగ్గిపోయాయి. దీంతో జీవాలను మేపడం కష్టంగా మారింది. మరోవైపు గొర్రెల మాంసానికి దేశంలో నానాటికి డిమాండ్ పెరిగిపోతోంది. మాంసం ధరల వృద్ధి రేటు వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో గొర్రెల పెంపకం క్రమేపీ వాణిజ్య రూపును సంతరించుకుంది. అయితే వీటి పెంపకంలో లాభాలు ఎంతున్నాయో సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా గొర్రెల నుంచి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. దేశంలో దాదాపు 20 జాతుల గొర్రెలున్నా తెలుగు రాష్ట్రాల్లో అధికంగా నెల్లూరు, దక్కని జాతులను పెంచుతున్నారు. అయితే వాణిజ్యపరంగా ఎలాంటి రకాలను పెంచితే మంచి లాభదాయకంగా ఉంటుందో తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లీలాకృష్ణ. ఈ నెల్లూరు జాతి గొర్రెలు స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా మనం ఈ నెల్లూరు గొర్రెల్ని చూడవచ్చండి. వీటిని ఎలా గుర్తించాలి అంటే మనం ఈ గొర్రెలు తెలుపు రంగులో ఉండి పొడవగా ఉండి చూడడానికి మేకల వలె ఉంటాయండి. ఈ గొర్రెల్లో వచ్చేసి మూడు రకాలు ఉన్నాయి మనకి. నెల్లూరు పల్లా ఒకటి, నెల్లూరు జొడిపి మరియు నెల్లూరు బ్రౌన్. ఈ నెల్లూరు పల్లా అనేది శరీరం యొక్క రంగు పూర్తిగా తెలుపులో ఉండి ఈ చెవులు అనేవి కూడా పొడవుగా ఉండి ఆకుల వల్లే వేలాడుతూ ఉంటాయండి. తర్వాత వీటిల్లో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది ఈ నెల్లూరు పల్లా రకంలో మిగతా రెండు రకాలతో పోల్చుకున్నప్పుడు. కానీ మిగతా రెండు రకాలతో పోల్చుకున్నప్పుడు బరువు వేగంగా పెరుగుతాయండి ఈ నెల్లూరు పల్లా రకం వచ్చేసి. ఆ తర్వాత రకం వచ్చేసి నెల్లూరు జొడిపి రకం అండి. ఈ రకంలో శరీరం రంగు పూర్తిగా తెలుపులో ఉండి పొట్ట కింద మరియు చెవులు కాళ్ళ దగ్గర మాత్రం నలుపు రంగులో ఉంటాయండి. వీటిలో పల్లా కంటే ఎక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అట్లాగే బరువు కొంచెం పెరగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయండి. ఆ తర్వాత రకం వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ అండి. ఇది పూర్తిగా ఇటుక రంగులో ఉంటుంది, ఇటుకలాగే ఎరుపు రంగులో ఉంటుందండి. అవి ఇవి వచ్చేసి వీటిలో రోగనిరోధక శక్తి మిగతా రెండు రకాలతో పోల్చుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ బరువు పెరిగే సామర్థ్యం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ నెల్లూరు జాతి అనేది వచ్చేసి పుట్టినప్పుడు 2.5 నుంచి 3 కేజీలు బరువు ఉంటుందండి ఈ పిల్లలు అనేవి. ఆ తర్వాత 6 నెలల వయసు కల్లా పొట్టేళ్ళు అయితే 6 నెలల వయసు కల్లా మాంసోత్పత్తి స్థాయికి వస్తాయండి. అంటే 25 నుంచి 30 కేజీల బరువు పెరుగుతాయి. ఈ బరువు పెరగడం అనేది ముఖ్యంగా మనం దానా ఇచ్చే పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. ఈ నెల్లూరు గొర్రెల్లో ఆడగొర్రెలు వచ్చేసి 1.5 సంవత్సరాల వయసుకి ఎదకు వస్తాయండి. ఈ ఎదక వచ్చిన తర్వాత 140 కట్టించినట్లయితే 148 నుంచి 150 రోజుల్లోపు మనకి ఈంతాయి. కానీ ఇవి ఒక పిల్లను మాత్రమే పెట్టగలవండి ఒక ఈతకి. పిల్ల బరువు వచ్చేసి 2.5 నుంచి 3 కిలోలు ఉంటుంది. ఈ మగ పొట్టేళ్ళు అనేవి మనకి 35 నుంచి 40 కిలోల బరువు వరకు పెరుగుతాయండి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగులు ఈ రంగంలోకి వచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో జీవాలను పెంచే రైతాంగం, షెడ్ల నిర్మాణం, పోషణలో సరైన శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. గొర్రెల పెంపకానికి మనకి ముఖ్యంగా కావాల్సిన ఏంటి అంటే సాంద్ర పద్ధతిలో పెంచినట్లయితే, అంటే మనం షెడ్లోనే ఉంచి బయటకు మేతకు పంపకుండా పెంచినట్లయితే మనకి 35 గొర్రెల నుండి 40 గొర్రెలకు 1 ఎకరం స్థలం కావాల్సి వస్తుంది. షెడ్కి మరియు మేతకు కూడా కలిపి 1 ఎకరం స్థలం కావాల్సి వస్తుందండి మనకి. అట్లా కాకుండా మనం కానీ ఈ గొర్రెల్ని బయటికి మేతకు తోలుకెళ్ళి పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేతకు తోలుకెళ్ళి కొంత టైం మాత్రమే షెడ్లో ఉంచి మేపేటట్లయితే మనకి 1 ఎకరానికి వచ్చేసి 100 గొర్రెల వరకు కూడా మనం మేపుకోవచ్చండి.
ఈ గొర్రెలలో ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు వస్తూ ఉంటాయండి. అవేంటంటే ఒకటి కాలిపుండు వ్యాధి, రెండోది నోటిపుండు వ్యాధి లేదా ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధి లేదా హెచ్ఎస్ హిమరేజిక్ సెప్టిసిమియా ఇట్లాంటి జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు షీప్ పాక్స్ కూడా వస్తూ ఉంటుంది అమ్మవారు. ఇట్లాంటి వ్యాధులన్నీ రాకుండా మనం సకాలంలో టీకాలను వేయించుకోవాలి. అదే కాలిపుండు అయితే రాకుండా ఉండడానికి మనం షెడ్ వద్ద ఫుట్పాత్ అనే ఫుట్బాత్ అంటే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని ఉపయోగించుకొని మనం కాలిని ముంచడానికి కొంచెం చిన్న తొట్టెలాగా ఏర్పాటు చేసుకొని ఈ కాళ్ళని వర్షాకాలంలో ముంచుతూ ఉన్నట్లయితే మనకి కాలిపుండు వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. మిగతా గొర్రెలతో పోల్చుకున్నప్పుడు తక్కువ ఏజ్లో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందండి ఈ నెల్లూరు జాతి అనేది. అలాగే మన దక్షిణ భారతదేశ వాతావరణానికి కూడా చాలా అనుకూలమైనది. ఎక్కువ టెంపరేచర్ ఉండి హ్యూమిడిటీ ఉండి అట్లాగా ఉన్న వాతావరణానికి కూడా మనం ఈ నెల్లూరు జాతిని చాలా చక్కగా పెంచుకోవచ్చండి ఇటువంటి వాతావరణంలో కూడా. అట్లాగే ఇదేంటంటే ఇంకా పిల్లలు కూడా పుట్టినప్పుడు మిగతా జాతులతో పోల్చుకున్నప్పుడు పిల్లల పుట్టినప్పుడు ఉండే బరువు కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ జాతిలో. ఇప్పుడు మిగతావన్నీ ఒక 7-8 నెలలు కానీ మాంసోత్పత్తికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ జాతిలో మాత్రం సరిగా దాణా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 6 నెలల కల్లా 25 నుంచి 30 కిలోల బరువు పెరుగుతుంది. మనం ఇక్కడ ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ గొర్రెల్ని పెంచడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ ప్రాంతం అంతా కొంచెం మెట్ట ప్రాంతం అండి. అంటే పాడి పరిశ్రమ అనేది అభివృద్ధి చెందడానికి కొంచెం కష్టతరమైన ప్రాంతం. ఎందుకంటే పశుగ్రాస ఎప్పుడూ పశుగ్రాసాల కొరత ఉంటూనే ఉంటుంది నీళ్ళు తక్కువగా ఉండడం వల్ల. అట్లాంటప్పుడు ఈ కొండలు గుట్టల పైన తిరగడానికి ఈ గొర్రెలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. దానివల్ల మనం రైతుల్ని వాళ్ళని మోటివేట్ చేయడానికి అన్నట్లు మనం ఇక్కడ గొర్రెల పెంపకాన్ని ప్రారంభించామండి. ఈ నెల్లూరు గొర్రెల్ని 2020 డిసెంబర్లో తీసుకొచ్చుకున్నామండి 6 నెలల వయసు పిల్లలప్పుడు. మేము ముఖ్యంగా సంతానోత్పత్తి ముఖ్య ఉద్దేశంగా మేము ఆడగొర్రెల్ని ఒక 20 గొర్రెల్ని ఒక మగ పొట్టెల్ని తీసుకొచ్చుకున్నామండి. ఇప్పటికైతే మన దగ్గర ఒక 3 గొర్రెలు పిల్లలు పెట్టున్నాయి. మిగతావన్నీ చూడి దశలో ఉన్నాయండి. ఈ గొర్రెలు మేమైతే ఇంకా ప్రస్తుతానికి మా దగ్గర 20 ఉన్నాయి. తర్వాత ఇంకా వీటి సంఖ్యని 400కి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామండి. అట్లాగే ఈ గొర్రెల్లో శీతాకాలంలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే చలికి తట్టుకోలేక న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది బయట ఎక్కువగా కట్టేసినట్లయితే. అట్లాంటప్పుడు పిల్లల్లో చిన్నపిల్లల గొర్రెపిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. మనం అది మరణాల రేటును తగ్గించుకోవడానికి చలిగాలి అనేది ఎక్కువగా తగలకుండా చూసుకోవాలండి ఈ పిల్లలకి. మిగతా గొర్రెల్లో 25 కేజీలు వచ్చినప్పుడు 6 నెలల వయసులో ఈ నెల్లూరు గొర్రెలు వచ్చేసి 30 కేజీల వరకు బరువు వస్తాయండి. గొర్రెల పెంపకం 10 కాలాల పాటు వృద్ధి చెందాలంటే మంచి జాతి ఎంపికతో పాటు కొనుగోలు చేసే గొర్రెల యొక్క పుట్టు పూర్వోత్తరాల పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలి. ఎక్కువ సంఖ్యలో గొర్రెలను పెంచాలనుకునేటప్పుడు అన్నీ ఒకే చోట లభ్యం కావు. కనుక తెలిసిన వారి దగ్గర నుంచి, దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఫామ్ల నుంచి గాని, స్థానిక సంతల నుంచి గాని కొనుగోలు చేయాలి.